చంద్రబాబు వ్యాఖ్యలు చూసారు, గాల్లో వచ్చారు, గాల్లో కలిసిపోతారు అంటూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడారు. తనతో పెట్టుకున్న వాళ్ళంతా కూడా ఫినిష్ అయ్యారని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎందుకని ప్రధాన ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు చంద్రబాబు? అంటే చంద్రబాబు నాయుడు గారు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఈ మధ్య జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామస్థాయి నుంచి కార్పొరేషన్ల వరకు మున్సిపాలిటీల ద్వారా లేకపోతే ఎంపీటీసీల ద్వారా అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవటం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు బలపరచడం, వీటన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే కుప్పంలో ఆయన కొడుకు లోకేష్ ఎంత తిరిగినా కూడా ప్రయోజనం లేకుండా, ఎంత ఖర్చు పెట్టినా ప్రయోజనం లేకుండా అరిచి గీపెట్టినా, వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి కులపత్రికల్ని వాడి దుష్ప్రచారం చేసినా కూడా కుప్పంలో కూడా ఓడిపోయాడు ఆయన. కాబట్టి కుప్పంలో ఓడిపోయాను అనేటువంటి దుగ్ధ, ఆక్రోశం, ఆవేశం, అసహనం రెండు ఉత్తమ పుత్రుడు అవుతాడనుకున్నటువంటి లోకేష్ ఉత్తర కుమారుడు అవటం, అంటే ఊరికే ప్రగల్భాలు పలికేవాడిలాగా, అంటే సొల్లు కౌరులు చెప్పుకొని డబ్బా కౌరులు చెప్పుకొని ఊరి మీద ఇద్దరు కూడా బాబు కొడుకు ఇద్దరు తిరుగుతూ ఉన్నారు. అధికారం లేదు, అధికారం సమీప భవిష్యత్తులో కూడా మనకు వచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటి ఆవేశం, ఆక్రోశం, ఆక్రందన, ఈ కడుపు మంట, కడుపు దుగ్ధ వీటితో వచ్చినటువంటి పిచ్చివాగుడు ఇది. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు ఆయన ఎప్పుడూ కూడా హెలికాప్టర్లు తిరిగి ఏరియల్ సర్వే చేయలేదా? ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు చేసేది అదే కదా. సాధారణంగా పరిస్థితి భయానకంగానో బీభత్సంగానో ఉన్నప్పుడు అక్కడికి ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ వెళ్తే అధికార యంత్రాంగం అంతా వేళ వెంట పరుగులు తీసి అక్కడ సహాయ చర్యలు సరిగ్గా అందవు అనేటువంటి ఉద్దేశంతో ఎవరైనా ఏరియల్ సర్వే చేసి తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏం సహాయం అందించాలి, ఎట్లా చేయాలి అని అధికారులు చెబుతారు. ఇది రొటీన్ ప్రొసీజర్. మూడుసార్లు ముఖ్యమంత్రి చేశానని చెప్పుకునే చంద్రబాబు నాయుడికి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా తను చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టు చిన్న మెదడు చితికిపోయి ఇవన్నీ పిచ్చి మాటలు, వ్యర్థ ప్రేలాపనలు, వృద్ధ ప్రేలాపనలు. అంటే చిత్తూరు జిల్లా వెళ్ళినప్పుడు నేను వెక్కి వెక్కి ఏడ్చినా కూడా నా ఏడుపును మీరు రాజకీయంగా ఉపయోగించుకోలేదంటే ఆ పార్టీ నాయకులకే చెప్తున్నారు. అంటే ఏ విధంగా చూస్తారా ఏడుపును కూడా రాజకీయం చేయాలనుకుంటున్నారా? ఏంటి ఆయన ఎందుకు ఏడ్చాడో ఏమో నాకైతే తెలియదు. ఆయన నట సామ్రాట్, రామారావు గారు కూడా బిరుది ఇచ్చారు. రామారావు గారు మాట్లాడిన వాటిలో కూడా పేపర్ కట్టింగ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, నాకంటే గొప్ప నటుడు, మహానటుడు, మాల్లుడని. అట్లా చంద్రబాబు నాయుడు రాజకీయం కోసం ఏదైనా చేయగలడు, ఎవరినైనా బజార్లో లాగ్గలడు, ఎవరినైనా బజార్లో పెట్టగలడు, ఏడవగలడు, నవ్వగలడు, అన్ని రకాల కళ్ళు ప్రదర్శించగలడు. అంటే మీరు చేసిన ఆరోపణల వల్ల నేను అసెంబ్లీ నుంచి కూడా బయటకు వచ్చానంటున్నారు. చిత్తూరు జిల్లాలో కానీ ఇతర జిల్లాల్లో వరద బాధితులను పరామర్శించినప్పుడు తనకు సానుభూతి రావాలని కూడా జనం నుంచి కోరుకున్నారు. ఈ రాజకీయాన్ని ఏ విధంగా చూస్తున్నారు? అంటే సమయం సందర్భం లేకుండా ఇప్పుడు మనం ఒకళ్ళ ఇంట్లో పెళ్ళికి వెళ్తాం, పెళ్ళికి వెళ్ళి మన ఇంట్లో జరిగిన విషాదం గురించి మాట్లాడాం, అట్లాగే ఒకళ్ళ ఇంట్లో విషాద కార్యక్రమానికి వెళ్తాం, అక్కడికి వెళ్ళి మన ఇంట్లో జరిగిన శుభ కార్యక్రమం గురించి చెప్పుకోం. అక్కడికి వెళ్ళిన సమయం సందర్భం ఏంటనేది కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా, ఓ సంస్కారం ఉండాలి కదా. 70 ఏళ్ళు దాటినాయి, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసావు, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా చేస్తున్నావు, నీకు ఇంకా ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోతే, సంస్కారం లేకపోతే చంద్రబాబు నాయుడికి ఎవరు చెప్పగలుగుతారు? ఏడుపు రాజకీయం రానున్న 2.5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా ప్లస్ అయ్యే అవకాశం ఉందంటారు? అట్లాగే వైసీపీకి ఏదైనా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందా? చంద్రబాబు నాయుడు ఇంతకుముందు తిరుపతిలో క్లేమోర్ మైన్లు పెట్టినప్పుడు కూడా ఇట్లాగే ఏడుపు రాజకీయం చేసి ఊళ్ళల్లో నుంచి జనాలను బస్సులేసి తీసుకొచ్చి నాకు భయంకరమైన సానుభూతి ఉంది, ఎవరో నన్ను ఇట్లా చేయటానికి ప్రయత్నం చేశారని 1 సంవత్సరం అరిసి గీపెట్టి మొత్తం పేపర్లు వేసుకొని ఫోటోలు వేసుకొని చేశాడు. ఏమైందో చూసాం కదా మనం. ప్రజలు మనకన్నా తెలివి గల వాళ్ళు, ప్రజల కోసం ఏడుస్తున్నారా, వాళ్ళ కోసం ఏడుస్తున్నారా, ప్రజలకు దీనివల్ల ఒరిగేది ఏంటి అనేది ప్రజలకు కూడా తెలుసు. సో ఇది పరిస్థితి మొత్తంగా అయితే ప్రజలు చాలా తెలివైన వారు. దాంతో ఎవరి కోసం ప్రధాన ప్రతిపక్ష నేత ఏడుస్తున్నారో చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలని ఆయన చెప్తున్నారు. అట్లాగే రానున్న రోజుల్లో చంద్రబాబు ఎంత రాజకీయం చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదనేది వీళ్ళు చెప్తారన్నమాట. కెమెరా పర్సన్ వెంకట్తో రవీంద్రరెడ్డి, సాక్షి టీవీ, విజయవాడ.